ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. సర్వేలన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో అసలు ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయం, ప్రజల నిర్ణయం దానికి దగ్గరగా ఉందా లేదా అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రివర్యులు మైసూరారెడ్డి గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. సార్, మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. షర్మిలా గారు వైఎస్ఆర్టీపీ పార్టీని తీసుకువెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆవిడికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆఫర్ చేశారని, అలాగే ఏపీసీసీ ప్రెసిడెంట్గా కూడా ఆఫర్ చేశారు, కానీ ఆవిడ దానికి నో చెప్పారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి సార్, అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీసీసి ప్రెసిడెంట్గా తీసుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ విభజించేదానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని అధినాయకురాలు సోనియా గాంధీ ప్రముఖంగా కారణభూతులు అని చెప్పి కాంగ్రెస్ మీద ఒక విధమైన వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ రెండు ఎన్నికలు జరిగాయి విభజన తర్వాత. రెండు ఎన్నికల్లోనూ ఫలితాలు కాంగ్రెస్కి ఏమి అనుకూలంగా రాలేదు. దాంతో కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేమి వచ్చింది. చాలామంది నాయకులు వెళ్ళిపోవడము, వైసీపీకి వెళ్ళిపోవడము, తెలుగుదేశం వెళ్ళిపోవడము, రిటైర్ కావడము, రకరకాలుగా జరిగిపోయి ఇప్పుడు జిల్లాలో కూడా జిల్లాకు నాయకత్వం వహించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఒక 7-8 మంది ఉన్నారంటే, ఇంతకంటే ఎక్కువ లేదు. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేసుకోవాలని చెప్పేసి షర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టి పాదయాత్ర చేసింది, తిరిగింది, చాలా ప్రయత్నం చేసింది. తుదకు వైఎస్ఆర్టీపీని మెర్జ్ చేయాలని చూసింది, లేదు తుదకు కాంగ్రెస్కే సపోర్ట్ చేయమని చెప్పింది. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను తీసుకునే దానికి ఉత్సాహం చూపించారు. ఆమె కూడా చేరేదానికి ఉత్సాహంగా ఉన్నారు. కానీ పార్టీ పగ్గాలు అని అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పార్టీని ఆర్గనైజ్ చేయాలా, తిరగాల, కొంత టైం పడుతుంది. కాకపోతే ఎవరో ఒకరు ఉండి వారి తరఫున ఆమె ఏఐసిసి సెక్రటరీగా తిరగడానికి ఈజీగా ఉంటుంది. ఏఐసిసికి కూడా అనుసంధానంగా పనిచేయడానికి కొంచెం సమయానుకూలంగా ఉంటుంది. అందువల్ల పిసిసి ప్రెసిడెంట్ వద్దు, ఏఐసిసి సెక్రటరీ తీసుకొని ఏఐసిసి సెక్రటరీ తరఫున ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుందేమో. తిరిగినప్పుడు ఆమె మీదనే, ఆమె భుజస్కంధాలపైనే ఎక్కువ ఆధారపడుతుంది పార్టీ. ఇప్పుడు ఆమె చేరిందన్నాకనే వైఎస్ఆర్సిపిలో చాలామంది టికెట్ రాని వాళ్ళు అయితేనేమి, పార్టీకి దూరం జరిగిపోవాలనుకున్న వాళ్ళు అయితేనేమి, అసంతృప్తి చెందిన వాళ్ళు అయితేనేమి, వాళ్ళంతా ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడితే తప్పకుండా అందులో చేరాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సెక్రటరీ అయినా కానీ అక్కడ ఎవరున్న ప్రెసిడెంట్ ఉండినా కానీ ఆమె ప్రభావం ఉంటుంది కాబట్టి చేరాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. ఓకే, ఆమె ప్రభావం ఉంటుందా సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద? అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో చాలామంది వైఎస్ఆర్సిపి నుంచి అసంతృప్తి చెందిన వారంతా చేరినప్పుడు పార్టీ బలపడుతుంది కదా కొంత కొంతమేర. అందులో ఆ విభజన చేసిన విషయం పాత పడిపోయింది, ప్రజలు కూడా మర్చిపోయినారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే నేను చెప్పలేను కానీ, ఎందుకంటే సమయం లేదు. దాదాపు ఆమె నియమించబడి ఇక్కడ వచ్చి పరిస్థితులు చక్కదిద్దను మొదలు పెట్టేసరికి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నాయకులను, జిల్లాల్లో నాయకులను చేర్చుకోవాల్సింది ఉంటుంది. చాలామందిని నియోజకవర్గాల స్థాయి నాయకులను కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంత సమయం కూడా లేదు. కొంత ఇంకా ఒక సంవత్సరం ముందన్న అయింటే, ముందర అయింటే ఆమెకు తయారు చేసుకునేదానికి అవకాశం ఉండేది, ఎన్నికల్లో పాల్గొనేదానికి బాగుండేది. ఇప్పుడు తీరా బాధ్యతలు స్వీకరించేసరికి నోటిఫికేషన్ వస్తాయి, కేఎం సమయం ఉంది చెప్పు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఏమంత పెద్ద ప్రభావం చూపలేకపోవచ్చు. వచ్చే ఎన్నికలకు మాత్రం ఆమె ఇంకా బలంగా తయారయ్యడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇప్పుడు ఈమె పార్టీ పెట్టి పార్టీలో చేరి పార్టీ తరఫున తిరిగిన దానివల్ల నష్టం జరిగేది జగన్కే. ఓకే, వైఎస్ఆర్సీపీకి. అంటే వైఎస్ఆర్సీపీలో ఎన్నో కన్ని ప్రతి నియోజకవర్గంలో పోటీలు పెట్టిస్తే ఎన్నో కన్ని ఓట్లు చీలే అవకాశం ఉంది. అయ్యి వైఎస్ఆర్సీపీ ఓట్లే చీలుతాయి. ఓకే, అంటే వైఎస్ఆర్సీపీ మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మూలాలుగా ఉన్నాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎక్కువ మంది లీడర్లే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కాబట్టి ఆ ప్రభావం ఖచ్చితంగా చూపించే అవకాశం ఉందంటారు. అంతే కదా, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పోయినాక వైఎస్ఆర్సీపీలో చేరినారు. చేరినాక ఇప్పుడు అందరూ అదే మాట మాట్లాడుతున్నారు కదా, మేము షర్మిళ వస్తే షర్మిళ పార్టీలో చేరుతాము, మేము కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కదా స్వగృహానికి వెళ్ళిపోతాము అని చెప్తున్నారు కదా. అంట వాళ్ళు వాళ్ళు చెప్పే పదం కూడా అదే ఉంది. ఓకే సార్, అంటే షర్మిళ గారు అసలు ఏపీసీసీ ప్రెసిడెంట్గా తీసుకోకుండా ఉండడానికి కారణం, నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీని నడిపించేంత స్తోమత నా దగ్గర లేదని షర్మిళ గారు రాహుల్ గాంధీకి చెప్పినట్లుగా, దానికి రేవంత్ రెడ్డి గారు ఆర్థికంగా అయితే ధన సహాయాన్ని నేను అందిస్తాను, మీరు అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకోండి అంటూ కూడా రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు, రాహుల్ గాంధీకి కూడా ఆఫర్ ఇచ్చారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా డబ్బు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి అనాది వచ్చింది, ఎక్కడైతే అధికారంలో ఉంటారో అధికారం రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం అధికారంలో రాష్ట్రానికి నిధులు అందజేయడం జరుగుతుండేది అండి, కొత్త ఏం కాదు కదా. అందులో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంత కావాల్సిన ఆర్థిక సహాయం చేయొచ్చు అంట. దాంట్లో కొత్త ఏం కాదు, వింత ఏం కాదు, రొటీన్గా జరిగేది అది అంట. ఓకే సార్, రానున్న ఎన్నికల్లో షర్మిళ గారు కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో, ఏంటి సార్ నిజంగా కడప నుంచి ఆవిడ పోటీ చేసే అవకాశం కనిపిస్తోందా కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఏం చెప్తారు? అంటే అది ఏమో చెప్పలేను. ఇప్పుడే ఎన్నికల్లో ఆమె ప్రస్తుతం అక్కడ పోటీ చేస్తుందా లేదా అనే విషయం తెలియదు. మరి తెలుగుదేశం అయితే పోటీ పెడతాది అనుకోండి, ఎవరినో ఒకరిని బలమైన అభ్యర్థులనే పెడతాది. కాంగ్రెస్ పార్టీ పెడుతుందా లేదా అనేది స్పష్టత లేదు ఇప్పటికీ. ఓకే, అంటే నిన్న మొన్నటి వరకు సార్ సొంత అన్నకే బర్త్డే విషెస్ చెప్పలేదు షర్మిల, జగన్మోహన్ రెడ్డి బర్త్డే వస్తే ఆ బర్త్డేకి విషెస్ చెప్పలేదు, కానీ క్రిస్మస్ రోజు నారా లోకేష్కి మాత్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక గిఫ్ట్ను కూడా పంపించారు. టీడీపీ ఆఫీస్తో పాటుగా నారా లోకేష్ గారు కూడా గిఫ్ట్ను పంపించారు. అంటే సొంత అన్న కంటే నారా లోకేష్ని అన్నగా భావిస్తున్నారు. షర్మిల చూపు టీడీపీ వైపు మళ్ళింది అంటూ ఒక వార్త వచ్చింది అప్పుడు. లేదు అసలు ఇండైరెక్ట్గా నారా లోకేష్ సపోర్ట్ కోరుకుంటున్నారు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డికి స్కెచ్ పెట్టేందుకు అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఎట్లా అన్నీ కాదండి, ఈ గ్రీటింగ్స్ పంపించడము ఇవన్నీ శత్రు మిత్రులు అన్నట్టు. ఇప్పుడు ప్రధాన పత్రికి వైఎస్ఆర్సీపీ అయిపోయింది కదా, అందువల్ల మామూలు ఎవరినైనా ఇతర పార్టీ నాయకులను కూడా గ్రీట్ చేసేది ఒక ఆనవాయితీగా చేస్తా అంటారు నేను. మరి వైఎస్ఎంఎల్ లేవు కదా, లేదంటే ఏదైనా ఫ్యాక్షన్ రాజకీయాలన్నా ఉంటే అట్టుంటుంది. రాజకీయాల్లో మామూలుగా అందరూ మాట్లాడుతూనే ఉంటారు. మేము కూడా అసెంబ్లీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే తెలుగుదేశం వాళ్ళు కూడా లాబీలోకి వచ్చినప్పుడు అందరం కూర్చొని కాఫీ దాకా ఉంటే మాట్లాడుతుంటాం. తప్పని నేను అనుకోవడం లేదు. దాంట్లో నుంచి నేను రాజకీయ విశ్లేషణ కూడా చేయాల్సిన అంత అవసరం కూడా లేదు. అంటే మీరున్నప్పుడు పరిస్థితి వేరుంది, ఇప్పుడు వేరు కూడా అంతే కదా. ఇప్పుడు కూడా ఒకవేళ వైఎస్ఆర్సీపీతో అంటే సరిపోకపోవచ్చు, తెలుగుదేశంతో వైఎస్ఎంఆర్ లేవు కదా. ఓకే, అంటే ఒకవేళ కనుక షర్మిల గారు కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇండైరెక్ట్గా షర్మిల గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ సిపి వైస్ అంటే ఆ సీటు వైఎస్ఆర్సీపీ ప్రతిసారి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి దక్కకుండా ఉండేందుకు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ ఇటు ఇండైరెక్ట్గా షర్మిల గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అది నేను కంటెస్ట్ చేస్తుందనే అనుకోవడం లేదు. ఓకే, కంటెస్ట్ చేసినప్పుడు కదా ఈ ఎత్తులు ఎత్తుగడలు ఇవన్నీ వచ్చేది. బహుశా కంటెస్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువ. ఈ పార్టీని సమాయత్తం చేసుకునేదానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి.
అది ఇంకా ఏదో సంవత్సరం కిందటైతే ఇటువంటివన్నీ ఆలోచనలు ఇవన్నీ చెప్పచ్చు. ఓకే, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ విజయమ్మ గారిని కలిశారు మొన్న లోటస్ పండ్లో. ఆ నేపథ్యంలో ఒకవేళ వైఎస్ షర్మిల టీడీ అంటే కాంగ్రెస్లో చేరినప్పటికీ కడప లోక్సభ నుంచి పోటీ చేయకుండా నువ్వే చూడాలి అంటూ కూడా ఆ ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి కోరినట్లుగా దానికి హామీ ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఇవన్నీ ఏముండదు లేండి, ఏదో కలిసినారు తల్లి కాబట్టి ఇక్కడికి వచ్చినారు. ఆయన్ని పరామర్శించిన తర్వాత సమయం ఉంది, తల్లిని కలిసి ఉండొచ్చు, తప్పేం ఉంది, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే ఈ కోరికలు కోరి పోటీ పెట్టించద్దు, ఇవి జరుగుతాయని నేను అనుకోవటం లేదు. ఓకే.